దయ్యాల కొంపలా ఉంది గురు, భూతాల దయ్యాలు ఉన్న చోటికి నేను రాను, వదిలే నన్ను. నోరు మూసుకొని రారా. రావాలా? తప్పదా గురు. ఎక్కడ ఏంది గురు ఇది? సిటీ మొత్తాన్ని నీ గుప్పిట్లో పెట్టుకున్నావు. చెప్పేది విను. నవంబర్ 23 మధ్యాహ్నం 2 గంటలకి ఈ బ్యాంకు నుండి 10 కోట్ల రూపాయలు తీసుకుని బయటకు బయలుదేరింది వ్యాన్. 2 గంటల 10 నిమిషాలకి ఎంజీ రోడ్కు వచ్చి ఆగింది. అక్కడ నుండి బయలుదేరిన ఈ వ్యాన్ ఎగ్జాక్ట్గా 2 గంటల 30 నిమిషాలకి డాబా గార్డెన్స్ దగ్గర ఆగింది. అన్ఫార్చునేట్లీ అదే టైంకి నేను సెట్ చేసిన సీసీ కెమెరాలు ఆఫ్ అయిపోయాయి. అక్కడ నుంచి ఏ ఫుటేజ్ రికార్డ్ కాలేదు. సో ఆ వ్యాన్ ఎటు వెళ్ళిందో, ఏమైపోయిందో ఏం అర్థం కావడం లేదురా. అక్కడి నుంచి ఆ వ్యాన్ ఏమైందో తెలుసుకుందా నా పెద్దవాడిని ఫాలో అవ్వమని. గురు, కెమెరా ఆఫ్ అవ్వడానికి ఆ ముసలి దానికి ఏంటి సంబంధం గురు? చెప్తా, ఆ వ్యాన్ డ్రైవ్ చేస్తున్న ఆ డ్రైవర్ ఈ పెద్దవాడికి మనవడు. ఒకవేళ నువ్వు కనుక తను ఫాలో చేస్తుంటే ఏదో ఒక క్లూ మనకు దొరుకుండేది, మొత్తం నాశనం చేశావు. బట్ డోంట్ వరీ, మనకి ఇంకొక మార్గం ఉంది. ఏంటి గురు అది? అదేంటంటే నోట్స్ బ్యాన్ అయ్యాక ఈ బ్యాంక్ నుండి 10 కోట్ల రూపాయలు బ్లాక్ మనీ వైట్ అయింది. ఆ డబ్బు తీసుకెళ్తున్న ఆ వ్యాన్ని అదే బ్యాంక్లో వర్క్ చేసే ఒక అమ్మాయి ఆ వ్యాన్ ఫాలో చేసింది. తనకి ఆ డబ్బుకి ఏదో కనెక్షన్ ఉన్నట్టుందిరా. తన్ని గనక మనం జాగ్రత్తగా ఫాలో చేస్తే ఆ డబ్బులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనం తెలుసుకోవచ్చు. గురు, అందమైన అమ్మాయిల్ని ఫాలో అయ్యి ప్రాబ్లంలో పడ్డం కన్నా అందాన్ని ఎత్తుకొని వచ్చేసావనుకో ఓపెన్ అయిపోయి. చీప్ లిక్కరు గుడుంబాలా లోకల్గా ఆలోచించడం మానేసి నల్ల జాని ఒకర్లా రాయల్గా ఆలోచించరా. నీకు ఎవరా పెట్రోల్ అని పేరు పెట్టింది? పెట్రోల్ బంకుల్లా? మరి చిన్నప్పుడు పెట్రోల్ తాగేవా? వర్క్ చేసేవాని. ఏ బంకులరా, ఎన్ని ట్యాంకులు కొట్టేశావు? బంకు ట్యాంకర్ ఏం లేదు గురు, పోలీస్ స్టేషన్ ముందు సీజ్ చేసిన బండ్లు ఉంటాయి కదా, వాటిలో కొట్టేసేవాని. నీలాంటి దరిద్రమైన మొహన్ నా జీవితంలో చూడలేదు. నాకు ఈ ఐడియా ఇచ్చింది ఎవరో తెలుసా? ఎవరు? ఆ స్టేషన్ లో ఉన్న పోలీసుడే. రేపు ఉదయమే మనం తన్ను ఫాలో చేస్తున్నాం. ఎటు వెళ్ళిందిరా తను? ఎంత జాగ్రత్తగా ఫాలో చేసాను తన్ని, అయినా ఎలా మిస్ అయిందో అర్థం కావడం లేదు. పైగా నువ్వు ఒక్కడు లెఫ్ట్ రైట్ అంటే నన్ను కన్ఫ్యూజ్ చేసేసావు. ముందు ఆ సిగ్నల్ క్రాస్ చేయ్ గురు.